మంచిగున్నారా? కరోనా కాలంలో మంచిగున్నవా అని అడుగుడు కష్టమేనుల్లా, పైలంగా ఉన్నారా అని అడగాలి. సరే దునియా ఎట్లున్నది, ఏం కథ నడుస్తున్నదో చూడాలంటే దునియా ముచ్చట్లు చూడాల్సిందే. రారి మరి ప్రోగ్రాంలోకి పోదాం. కరోనా ఎసోంటిదంటే గింతనన్న కరుణ లేదు. అదో పురుగు, దానికి ఎమోషన్స్ ఏముంటాయి? మనం జనాలం, మనకన్నా ఉండాలి కదా. కరోనా వస్తే కన్న కొడుకు కూడా దగ్గరికి వస్తలేడు, కట్టుకున్న పిల్లం కూడా జూడ్నికి వస్తలేదట. ఆఖరికి దవాఖాన్ల డాక్టర్లు కూడా పట్టించుకుంటలేరు. రాజోలులా ఓ కరోనా పేషెంట్ గోస ఎట్లున్నదో చూడుర్రి. ఈగో ఇది రాజోలు దవాఖానా, ఇంట్లో కరోనా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈగో ఈడ కనపడుతున్నాడు కదా, ఈయనకు కరోనా వచ్చిందట. కరోనా వస్తే క్వారంటైన్లన్నా ఉండాలి, దవాఖానలన్నా వైద్యం తీసుకోవాలి. గాని ఈడున్నడేంది అనుకుంటున్నారా? నా కర్మ ఇట్లున్నది, ఏం చేద్దాం సారు అంటున్నాడు. ఒరెక్క, దవాఖానా ముంగట షెట్టు కింద కరోనా పేషెంట్ ఉన్నాడంటే ఆడ పనిచేసేటోళ్ళు ఒకళ్ళన్నా చూస్తలేరా? ఎవ్వరు పట్టించుకుంటలేరేంద్రా వారి అని మనకే డౌట్ కొడుతుందిలే. నిజంగానే ఎవ్వరు పట్టించుకుంటలేరట. హాస్పిటల్లో చేరికైన దినం పట్టించుకున్నారట. ఆ దినం సంధి కన్న కొడుకు కూడా చూడనికే రాలేదట, ఈయన భార్య కూడా రాలేదట. ఏ కరోనా వచ్చినోని తానికి పోతే మనకు కూడా పురుగు చుట్టుకుంటది, బాగా అయితే ఇంటికి వస్తాడు, లేకుంటే అట్లనే పోతాడు అని కొడుకే చెప్తున్నాడట. ఇక చూడురి లోకం ఎట్లున్నదో, ఏడ చూసినా కరోనా పేషెంట్లతోనే దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. బెడ్లు దొరికే పరిస్థితే లేదు, ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయి. ఎంత ఘోరంగా ఉన్నా దవాఖానా ముంగటినే కరోనా రోగిని ఇడిచిపెడతారా అనుల్లా? ఏం లోకమో ఏందో పో. జగనాలు సారు, జర ఈ వీడియో చూసన్న ఆరోగ్య శాఖోళ్ళకి, రాజోలు దవాఖాన్ల డాక్టర్లకి చెప్పి ఈ కరోనా పేషెంట్ ను జర పట్టించుకోర్రి అని చెప్పుర్రి. పుణ్యం ఉంటది సారు.